మనీ పవర్ మనీ పవర్ మనీ పవర్ మీ అందరి కోరిక మేరకు మళ్ళీ మీ అందరి కోసం మనీ పవర్ క్లాసెస్తో మీ ముందుకు వస్తున్నాను. ఇంతవరకు ఏ గురువు చెప్పని రహస్యాలు మీతో చర్చించడానికి నేను రెడీ. మరి మీరు సిద్ధమా? అయితే కింద డిస్ప్లే అవుతున్న నెంబర్కి వెంటనే కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి. నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు మనీ పవర్ ఎక్స్పర్ట్, మహాగౌరి ఉపాసకులు, అన్నప్రసాదం ఫౌండేషన్ ఫౌండర్ కృష్ణ శంకర్ దింటకుర్తి అలియాస్ దింటకుర్తి మురళీకృష్ణ గురువు గారు మాట్లాడేద్దాం. నమస్కారం గురువు. నమస్తే, హరి ఓం శివం. గురువు గారు, క్రితం వీడియోలో మీరు చెప్పారు కదా, ప్రాపర్టీస్ అంటే అప్పులు ఉన్నాయో లేదంటే వేరే వేరే ఏదన్నా ఒక విషయాలకై ప్రాపర్టీ అమ్మాలనుకున్న సమయంలో వాళ్ళకి ప్రాపర్టీ సేల్ కాకపోతే ఏం చేయాలి చెప్తాను అని చాలామంది వెయిటింగ్ గురువు గారు. చాలామంది అప్పుల్లో కూరుకుపోయాం. మాకు ఆస్తులు ఉన్నాయి కానీ ఈ అప్పులు తీర్చాలనుకున్నా కూడా మాకు ఈ ఆస్తులు అమ్ముడుపోవట్లేదు, లేదా సరైన ధరకి అమ్ముడుపోవట్లేదు. ఇట్లాంటి ప్రాబ్లమ్స్తో మనకి విపరీతమైన ఎంక్వైరీస్ వచ్చినాయి. మనకి చాలా కాల్స్ వచ్చినాయి, చాలా మెసేజెస్ వచ్చినాయి, ఎంక్వైరీలు చాలా వచ్చినాయి దీని మీద. నేను వాళ్ళకి చాలా క్లియర్గా చెప్పాను, అంటే దశమహావిధి యాగంలో ఉన్నాం కదా, ఈ అయిపోయిన తర్వాత దాని గురించి వీడియో చేస్తాను తప్పకుండా అని చెప్పాను. మనకి ఎప్పుడైతే ఒక ప్రాపర్టీ ఉంది, ఆ ప్రాపర్టీలో రకరకాల ప్రాబ్లమ్స్ ఉండి ఉండొచ్చు, అంటే వాస్తుపరంగా కానీ ఏదైనా వేరే వేరే దోషాలు కానీ ఏదైనా ఉండి ఉండొచ్చు, అది సరైన రేటుకి పోకపోవడం కానీ, లేదా అనుకున్న విధంగా సెటిల్మెంట్ అంటే ఒక డబ్బు అనేది మన చేతికి అందకపోవడం కానీ అలా అవుతుంటే, ఈ పరిహారం మనం చెప్పుకోబోయే పరిహారం చేసుకోవడం ద్వారా వాళ్ళకి ఆ ప్రాపర్టీ సేల్ అవ్వడం కానీ ఆ ట్రాన్సాక్షన్ అంతా కూడా చక్కగా జరగడం కానీ, రెండోది వాళ్ళ అప్పుల నుంచి కూడా బయటపడడం కూడా జరిగిపోతుంది అన్నమాట. ఇక్కడ మనం 3 సబ్జెక్ట్స్లో మనం దీనికి సొల్యూషన్ మనం చెప్తున్నాం. 3 సబ్జెక్ట్స్. ఫస్ట్ వన్ ఈజ్ స్పిరిచువల్. ఒకటి, ఎప్పుడైతే మనకి ఒక ప్రాపర్టీ ఒక మంచి రేటుకి పోవాలి అంటే ధరిత్రికి అధిదేవత వారాహి, వారాహి తంత్రం. ఇప్పుడు యూట్యూబ్లో చెక్ చేయండి, వారాహి తంత్రం అని ఉంటుంది, ఆ తంత్రం ఆ పూజ చేయండి. మనకి ఎవరైతే రియల్ ఎస్టేట్ రంగంలో ఒకటి ఒక ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్న వాళ్ళు కానీ, లేదా అప్పుల బాధలో కూరుకుపోయి మనం ఉన్న ఆస్తిని అమ్మాలన్నా లేదా కొనాలన్నా కూడా మనం వారాహి తంత్రం చేయడం అనేది చాలా ఇంపార్టెంటు. ఇక్కడ వారాహి పూజ చేసేటప్పుడు తెల్ల ఆవాలు కొన్ని పెట్టుకోండి, తెల్ల ఆవాలని కొన్ని పెట్టుకోండి. ఆమె యొక్క మంత్రాలు చదివేటప్పుడు ఆ ఆవాలు పట్టుకొని ఆ వారాహి యొక్క ఆవాహనము అన్నీ చేసిన తర్వాత, ఆ మంత్రాలు అష్టోత్తరం చేసిన తర్వాత, ఆ ఆవాల్ని మనం ఏ జాగాలో అయితే, అంటే ఒక జాగా అయితే జాగా, లేదంటే ఒక అపార్ట్మెంట్ అయితే అపార్ట్మెంట్, లేదా ఒక హౌస్ అయితే హౌస్, ఆ హౌస్లో ఆ ఆవాల్ని చల్లి రావాలి. జస్ట్ కొంచెం చిట్టుకడు అంతే. ఓకే, ఇట్లా చల్లి రావడం వల్ల మనకి త్వరితంగా మనకి ఆ ఇల్లు అమ్ముడుపోవటం, దానికి రావాల్సిన ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ ఇదే వారాహి తంత్రం పూజలో మనం మాట్లాడే చేసేటప్పుడే 2వ సబ్జెక్ట్ ప్రకారం పర్ఫెక్ట్గా మనం అఫర్మేషన్ అండ్ విజువలైజేషన్ చేసుకోవాలి. మనకి ఏ విధంగా ఎంత డబ్బు రావాలి, ఏ విధంగా రావాలి, ఆ ట్రాన్సాక్షన్ సజావుగా సాగాలి అనేది మనం అఫర్మేషన్ అండ్ విజువలైజేషన్ చాలా పర్ఫెక్ట్గా చేసుకోవాలి. 3వ సబ్జెక్ట్ వచ్చేటప్పటికి ఈ తంత్రాన్ని 1, 10, 19 తేదీల్లో చేయటం వలన, ఆ తేదీల్లో చేయటం వలన మనకి మంచి ఫలితాలు, లేదా 5, 14, 23 తేదీల్లో చేయటం వల్ల మంచి ఫలితాలు, లేదా 6, 15, 24 తేదీల్లో చేయటం వల్ల కూడా మంచి ఫలితాలు రావడం జరుగుతుంది. ఏ టైంలో చేయాలి గురుగారు? 5, 6, 7 అంటే 5, 6, 7 ఈ టైంలో కానీ. ఓకే, మార్నింగ్ 11, 12, 13 అంటే 11, 12, 13 అంటే 1 గంట. ఓకే, మళ్ళీ సాయంత్రం 5, 6, 7 సాయంత్రం 17, 18, 19 ఈ టైంలో కానీ మనకి ఎప్పుడు కుదిరితే అప్పుడు ఈ టైంలో. ఇప్పుడు ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క షిఫ్ట్లో పనిచేస్తున్నారు, రకరకాల ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు కాలానుగుణంగా మనం కొన్ని కొన్ని మార్చుకోవాలి కాబట్టి అందరికీ వెసులుబాటుగా ఉండే టైంలో అన్నీ కూడా చెప్తున్నాను నేను ఇక్కడ క్లియర్గా. ఇక్కడ మనం 3 సబ్జెక్టుల ద్వారా కూడా మనం ఈ వారాహి దేవతను పూజ చేయడం, ఒక మన సాంఖ్యయోగం ప్రకారం ఏ రోజు పూజ చేస్తే దానికి బలం ఎక్కువ ఉంటుంది, రెండోది మనకు విజువలైజేషన్ అండ్ అఫర్మేషన్స్ ద్వారా దాన్ని ఏ విధంగా మనం యూనివర్సల్ పవర్ కనెక్ట్ అవ్వాలి. అయితే ఇక్కడ నేను ఇక్కడే ఒకటి అడగాలనుకున్నా గురువు గారు, ఇప్పుడు వారాహి అమ్మవారు అన్నారు, చాలామంది నమ్మకపోవచ్చు అమ్మవారిని. నమ్మకపోతే
ఇప్పుడు నేను చెప్పిన ఏదైతే ఉందో తెల్లవాళ్ళు పట్టుకొని యూనివర్సల్ పవర్ని మామూలుగా యూనివర్సల్ పవర్ని అడగండి. అక్కడ మనం అఫర్మేషన్ అండ్ విజువలైజేషన్ అనే పార్ట్ ఉంది కదా, ఆ పార్ట్ పట్టుకోండి. ఈ చెప్పిన డేట్లు అనేవి అందరికీ ఉపయోగపడేవి కదా, డేట్స్లో మనకేమి దేవతలు ఏం లేవు కదా. కాబట్టి ఈ విధంగా ఆ టైంని మనం ఏ విధంగా ఈ మూడు సబ్జెక్టుల్లో ఎలా ఉపయోగించుకోవాలి, సాంఖ్యయోగాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, అన్నిటి అన్ని విధంగా అంటే మనకి లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ఈ మూడింటిని కలగలిపి మీరు పర్ఫెక్ట్గా చేయండి, పూర్తి నమ్మకంతో చేయండి. చాలామంది మనకి ఈ క్వశ్చన్లు అడిగారు, మాకు ఆస్తులు ఉన్నాయి, మేము అప్పులు తీర్చాలన్న కూడా ఈ ఆస్తు అమ్ముడు పోవట్లేదు అనే వాళ్ళకి ఇది ఒక అద్భుతమైన పరిష్కారంగా ఉపయోగపడుతుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ అయిన నెల రోజుల్లోపే మనకి అట్లీస్ట్ ఒక 100 కాల్స్ అయిన ఫీడ్బ్యాక్ కాల్స్ వస్తాయి. 100 డెఫినెట్గా అంతమంది సక్సెస్ అవుతారు, అంత ఇమీడియట్గా అయిపోతుందా గురు గారు? ఎస్, ఇప్పుడు మనకి చేసే మనం చెప్పే పరిష్కారాల్లో ఇక్కడ మూడు సబ్జెక్టులు చెప్పాం. ఒకటి సైన్సు, లా ఆఫ్ అట్రాక్షన్ అనేది సైన్సు, దాన్ని ఎవ్వరు కొట్టిపడేయలేరు. ఓకే, ఇక్కడ హ్యూమన్ మైండ్ ఎంత పర్ఫెక్ట్గా పనిచేస్తే అంత ఫాస్ట్గా రిజల్ట్ వస్తుంది, ఒకటే గుర్తుపెట్టుకోండి. చాలామంది అడుగుతున్నారు, నేను వారం రోజులు కాదు 10 రోజులు కాదు, నీ మైండ్ పవర్ ఉంటే ఏంటి 7 నిమిషాల్లో కూడా అయిపోద్ది. కాబట్టి మైండ్ పవర్ని బట్టే పనిచేస్తుంది అంతా కూడా. ఇక్కడ చెప్పే గురువులు అసలు ప్రత్యేకత లేదు, గొప్పతనం ఏమి లేదు, చెప్పే మాటల్లో ఏం గొప్పతనం లేదు. ఓకే, ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ మైండ్లోనే ఉంది పవర్. లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్లో మీ మైండే మీకు దేవుడు. రెండోది మనం చెప్పింది సాంఖ్యయోగం. సాంఖ్యయోగం కూడా చాలా అద్భుతమైన సబ్జెక్టు. సాంఖ్యయోగం ప్రకారం ఏ డేట్లో ఏ టైంలో చేయడం అనేది కూడా ఒక అద్భుతమైన సబ్జెక్టు. మనం అక్కడ ఆ సబ్జెక్ట్ని కూడా మనం ఉపయోగిస్తున్నాం. మూడోది స్పిరిచువల్గా ఉన్నవాళ్ళు వారాహి తంత్రం చేసుకోమంటున్నాము. స్పిరిచువల్గా మాకు మేము హిందువులం కాదు, మేము క్రిస్టియన్స్ లేకపోతే మేము ముస్లిమ్స్ అంటారా, నో ప్రాబ్లం. తెల్లవాలు ఒక చిటికెట్ పట్టుకోండి, మీ ఇష్టదైవానికి కొలసం లేదా యూనివర్సల్ పవర్ని మీరు తలుచుకోండి. ఈ కాస్మిక్ ఎనర్జీ ఆ యూనివర్సల్ పవర్ అందరిని నమ్మేదే, అదైతే ఇప్పుడు అది ఎవరైనా ఫీల్ అవ్వాల్సిందే, అది ఎవరైనా ఉందని నమ్మాల్సిందే. కాబట్టి ఆ యూనివర్సల్ పవర్ని అడగండి. ఆ యూనివర్సల్ పవర్ ఎప్పుడైతే మీకు కనెక్ట్ అయ్యి మీకు యాక్సెప్టెన్స్ ఇచ్చిందో మీ జీవితంలో ఏదైనా జరిగిరుద్ది. దాంట్లో ఎటువంటి డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇది నమ్మి చేయండి. నెల రోజుల్లో మీ నుంచి ఎన్నో ఫీడ్బ్యాక్ కాల్స్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అద్భుతమైన పరిష్కారం ఇది. దీంతో మీ సమస్యలన్నీ తీరాలని నా జగన్మాత మహాగౌరికి కూడా నా తరపున కూడా నేను ప్రార్థన చేస్తున్నాను. మంచి జరగాలి, అందరికీ మంచి జరగాలని చెప్పే ఒక మంచి విషయము. అండ్ అంటే దేవుడు, హిందూ దేవుళ్ళని నమ్మకపోయినా అసలు ఏ దేవుళ్ళని నమ్మని వాళ్ళకి నాస్తికులకు కూడా ఒక మంచి సొల్యూషన్ ఇచ్చారు గురువు గారు. అండ్ చాలా ఇంపార్టెంట్, చాలామంది ఆస్తులు ఉన్నాయి కానీ ఏం చేసుకోవాలో అర్థం కాలేని పరిస్థితి. అవునమ్మా, ఇప్పుడు అంటే ఇప్పుడు మనకి ఎవరైతే ఈ వారాహి తంత్రం చేసేవాళ్ళు అంటే వారాహి పూజ చేసేవాళ్ళు ఉన్నారో, వారాహి ముద్ర ఎలా వేయాలి అనేది కూడా నేను చూపిస్తాను ఇప్పుడు క్లియర్గా. మనకి ఇది కుడి చేయి కదా, కుడి చేతికి ఈ చూపుడు వేలు ఉంది కదా, ఎడమ చేతి యొక్క చూపుడు వేలు కుడి చేతి యొక్క బొటన వేలు దగ్గర పెట్టాలి. పెట్టి ఇట్లా పెట్టాలన్నమాట, కొంచెం డౌన్కి పెట్టాలి. ఇప్పుడు ఇట్లా పెట్టి ఇట్లా పెట్టాలి. ఓకే, మరి ఇప్పుడు ఎడమ చేతి యొక్క బొటన వేలు ఉంది కదా, దీన్ని రెండింటి ఈ లోపలికి పెట్టాలి. ఇట్లా లోపలికి పెట్టి ఇట్లా అమ్మవారి దగ్గర కూర్చొని మనం ఆ 5 మినిట్స్ ఆ 10 మినిట్స్ అనేది మన అమ్మవారిని తలుచుకోవడం చేయాలన్నమాట. మన ముందు తెల్లవాలు పెట్టుకోవాలి. ఈ ముద్ర చేయబోయినా లేదా మనకి ఇష్టం లేకపోయినా, అంటే మేము హిందూస్ కాదండి, మేము అమ్మవారిని పూజించమని వాళ్ళు, ఆ తెల్లవాళ్ళని ఒక చిటికెడు చేతితో పట్టుకొని చేయండి. మళ్ళీ ఇంకొకసారి చూపిస్తున్నాను చాలా క్లియర్గా. మనకి కుడి చేతి యొక్క బొటన వేలు ఉంది కదా, ఈ బొటన వేలుకి ఎడమ చేతి యొక్క చిటికెని చూపుడు వేలుని ఇండెక్స్ ఫింగర్ని టచ్ చేయండి. టచ్ చేసి దీన్ని ఈ విధంగా ముయ్యండి, ఈ విధంగా ముయ్యండి. మూసేసిన తర్వాత మనకి ఎడమ చేతి యొక్క ఈ బొటన వేలు ఉంది కదా, ఈ బొటన వేలుని లోపలికి పెట్టండి. లోపలికి పెడితే దీన్ని వారాహి ముద్ర అంటారు, వారాహి ముద్ర అంటారు. ఈ విధంగా చేయడం వలన వారాహి దేవత యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది, పరిపూర్ణంగా లభిస్తుంది. మీరు అనుకున్న కార్యం అంటే భూమికి సంబంధించిన కొనాలన్నా అమ్మాలన్నా కూడా ఈ వారాహి ముద్రతో కనుక వారాహి తంత్రం చేస్తే, వారాహి పూజ చేస్తే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి.
చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీ అందరికీ మంచి జరగాలని మరీ మరీ కోరుకుంటున్నాను నేను. ఈ ఎపిసోడ్ ద్వారా ఎన్నో అద్భుతాలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. చాలా సంతోషం గురువుగారు. అందరికీ మంచి జరగాలన్నది ఎప్పుడు ఖచ్చితంగా జరుగుతుంది. సో 10 మంది మేలు కోరితే అది అంతకన్నా అదృష్టం ఇంకొకటి లేదు. చాలా సంతోషం. చాలా చక్కగా ఒక మంచి సొల్యూషన్ అందరికోసం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. నమస్తే. నమస్తే. హరి ఓం శివ. సో చూసారు కదండి, మరి అంటే అమ్మవారిని నమ్మిన వారు అమ్మవారిని నమ్మండి, మీ ఇష్ట దైవాన్ని నమ్మండి. ఏది నమ్మలేదా? నేచర్. నేచర్ అయితే మన కళ్ళ ముందే ఉందిగా. నమ్మను అనేవాళ్ళు నాకు తెలిసి భూ ప్రపంచంలో ఎవ్వరూ ఉంటారు. సో ఖచ్చితంగా నేచర్ని నమ్మండి. నమ్మి ఆ చిన్న రెమెడీ చెయ్యండి. పోయేదేం లేదుగా. ఒకవేళ వస్తే మనకి మనం అనుకున్న అదృష్టం మొత్తం మనకు వస్తుంది. అంతకుమించి మనకు పోయేదేం లేదు. ఒకసారి అయితే నమ్మి చెయ్యండి. మిరాకిల్స్ చూడండి. అవన్నీ మాతో షేర్ చేసుకోండి. చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటే, ఎందుకంటే అందరూ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. సో అంటే ఎలా మిరాకిల్ జరుగుద్ది అంటే నాకు ఇదివరకు ఆశ్చర్యంగానే ఉండేది. ఇంతకుముందు ఒక కాలర్ మనకి కాల్ చేసి చెప్పారు కదా, 2-3 డేస్ హార్డ్లీ 1 వీక్లో ఆవిడకి ఇల్లు వచ్చేసింది, 3 స్టేర్స్ బిల్డింగ్ వచ్చేసింది. సో మీ అందరు కూడా చూస్తున్నారు కాబట్టి డెఫినెట్గా ఏమో ఏ మిరాకిల్ ఎప్పుడు ఎలా జరుగుతుందో. ఏది జరగదు అనడానికి లేదు, ఏదన్నా జరగచ్చు. సో నమ్మకం ప్రధానం. సామెత ఉందమ్మ ఇక్కడ, భగవంతుడు నమ్మితేనంట ఎలా ఏ విధంగానైనా ఇస్తారంట. ఆ సామెత ఎట్లా ఉంటుందంటే, తమిళ సామెత, ఆ సామెత ఎట్లా ఉంటుందంటే, ఇంటి పైకప్పు ఉంది కదా, ఇంటి పైకప్పు పక్క సరిపోయినా సరే పడేస్తారంట డబ్బులు స్వామి ఇవ్వాలనుకుంటా. అంటే ఆ సామెత అలా ఉంటుంది అనమాట తమిళ్లో. అంటే ఇంటి పైకప్పును పక్కకు తోసేసి మనకి ఇవ్వాల్సిన యోగం ఇచ్చేసి వెళ్తాడంట ఆయన. కానీ మనకి ఎంతవరకు అర్హత ఉంది తీసుకోవడానికి అనేది మన చేతుల్లో ఉంది. ఎస్ ఎస్, అంతే కదా మరి. సూపర్ గురు. సో చూసారు కదా, మరి వండర్ఫుల్ మిరాకిల్స్ అతి త్వరలో మీరు అందరూ మాతో షేర్ చేసుకుంటారని, చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన బ్యూటిఫుల్ కాన్సెప్ట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. మరి అదేవిధంగా మీ అందరికీ తెలుసు కదా, April 9, 2023 నాడు గురువుగారు నిర్వహించేటటువంటి మనీ పవర్ స్పెషల్ క్లాసెస్ జూమ్ క్లాసెస్లో మీరు కూడా పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? సండే రోజు. సో అందరూ స్పెషల్ హ్యాపీగా సండే స్పెషల్. సో ఆ రోజు మార్నింగ్ 6:00 నుంచి 9:00 వరకు మనీని మీ జీవితాల్లోకి ఆహ్వానించేటటువంటి అద్భుతమైన కార్యక్రమం. మరి ఈ కార్యక్రమంలో మీరు కూడా పాల్గొనాలనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి వెంటనే కాల్ చేయండి, డీటెయిల్స్ తెలుసుకోండి. సో వెంటనే రిజిస్టర్ చేసుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం?